చక్కగా నిరంతరంగా పలు సామాజిక అంశాల మీద, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద పుస్తకాలు కవిత రూపంలో వేస్తూ చాలా సంతోషతగ్గ విషయం. నేను చాలామంది మిత్రులు నాకు హైదరాబాద్లో చాలా ఉన్నాను కాబట్టి ఆయన ప్రెస్ క్లబ్లో పోయేవాళ్ళు, చాలా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా విషయాలు. అంటే రైటర్స్ కంటే పాఠకులు కంటే ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలుస్తారు. అంటే ఇంటర్నల్ విషయాలు కానీ ఏదో విషయాలు కానీ చాలా విషయాలు తెలుస్తాయి. అయితే మందు కొట్టుకుంటూ తాగేసి బయలాగి రాత్రి భంగి పెట్టి మరి తోడుదారం వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ పద్ధతిలో ఉండేది. కానీ నాకు కొంచెం కాంక్రీట్ వర్క్ చేస్తున్నాను ఆ ఫీలింగ్స్ అంతా కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇందాక కవిత్వం చెప్పారు, ఏ కవిత్వం అయినా అది పాఠకుని బాగా అర్థమయ్యేటట్టుగానే ఉండాలి. పూర్తి స్థాయిలో అది డీప్గా వెళ్తే కొన్ని సందర్భాల్లో తప్పదేమో కానీ ఇంకా శైలి విషయంలో అది అనుభవం కొద్ది వస్తుంది. అంటే బిగినింగ్ కాదు, అనుభవం కొద్ది ఆ తీసుకున్న కథ వస్తువుని బట్టి ఆ శైలి అన్నది ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా ఏర్పడుతుంది శైలి. దానికోసం ప్రత్యేకంగా శైలిని సంతరించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే గత కాలంలో కొన్ని సంఘటనలు పాత కవులు ఎట్లా రాశారు, నేను ఎట్లా రాస్తే బాగుంటుంది, ఇదొక్కటి కొంచెం కంపేర్ చేసుకుంటే మనం తీసుకున్న కవిత ఆ వస్తువును బట్టి శైలి ఆటోమేటిక్గా మారిపోతుంది. ఏదైనా కూడా ఇందాక మోహన్ చెప్పింది కూడా నేను ఇంకా గుర్తిస్తాను, కవిత్వం అన్నది చదువుకొని ఆనందించడానికి తర్వాత ఆలోచించడానికి కూడా పనికి వచ్చేలా ఉండాలి. ఆనందించడానికి ఆలోచించడానికి రెండింటికి కూడా ఈ రెండింటికి మించి ఇంకా ఎక్కువగా ఉండేది అది బండవారి నెలగా ఉంటుంది పరిస్థితి. నేను కూడా కవిత్వంతో స్టార్ట్ చేశాను కానీ మా గురుగారు అయ్యా దీంట్లో వెళ్ళొద్దు, ఇది ఇప్పుడు ముందుగా కానీ నువ్వు తేలవు మునుగు రెండింటిలో ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా కథలు నవలలు మార్తలు అట్లా రాసుకో అని అని చెప్పాను. ఏమి సో అప్పుడప్పుడు కొద్దిగా రాస్తుంటాను కానీ ఎప్పుడోసారి కవిత సంప్రేసే ప్రయత్నం చేస్తాను. మా తమ్ముడు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారంతో ఏదైనా మంచి కవిత్వం వస్తూ ఉంది. అయితే నేను మొన్న ఒకసారి 10,000 మంది పైన కవులు ఉన్నారు రెండు రాష్ట్రాల్లో అంటే చాలా ఆనందం వేసింది. కాకపోతే నాకు బాధాకరం విషయం ఏంటంటే పుస్తకాలు షాపులు పెట్టడానికి కూడా పుస్తక విక్రేతలు కవిత్వాన్ని నిరాకరిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. దానికి కారణం ఏంటో మరి కవులే విశ్లేషించుకోవాలి. తర్వాత ఎక్కువ చదివి కొద్దిగా రాయడం అనేది అలవాటు చేసుకుంటే దానికి కొంత డెప్త్ వస్తుంది. అట్లాంటి డెప్త్గా వైపుగా ప్రయత్నం చేస్తున్నాడు. రోజు రాయడం కంటే ఏదో ఒక పిన్స్ తీసుకొని అయితే కానీ ఏదైనా కానీ దాని మీద ఎక్కువసేపు మదన పడితే ఒక అంశం తీసుకొని అది కొంచెం మార్పులు చేర్పు మార్పులు వస్తుంటే ఒకటో రెండో అట్లా వచ్చిన అవన్నీ కూడా కాని ముత్యాలగా ముత్యాల సరళంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో ఇంకా శ్యామ్గా ప్రయాణం అయితే ఉన్నాడు, మొదటి మజిలీలో ఉన్నాడు, ఇంకా లైఫ్ చాలా ఉంది. కాబట్టి అనుభవం వస్తుంది శైలి శిల్పం, ఇది ఇట్లాగే కంటిన్యూ చేయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.